మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారు మగునట్లు స్తోత్రం అంటే రాబోతున్న ఉగ్రతలో మీరు ఉండిపోండి అని చెప్పాడా ఉగ్రత నుంచి తప్పించుకోని అని చెప్పాడు ఆయన జరగబోయే వీటన్నిటి నుంచి మీరు తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట మధ్యాకాశములో మీరు నిలవబడుటకు స్తోత్రం కలుగును గాక మధ్యాకాశములో నిలవబడుటకు శక్తి కలిగిన వారు మగునట్లు అక్కడ ఓటానికి వేసి కింద పాత్రులు మని ఎంచబడినట్లు అంటే రేపు ఏసై ఎదుట నిలబడుటకు పాత్రులుగా ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు రోజుకో ఐదు నిమిషాలు ప్రార్థన చేయమన్నాడా రోజుకో పది నిమిషాలు చేయమన్నాడా రోజుకో గంట చేయమన్నాడా రోజుకి రెండు గంటలు చేయమన్నాడా ఏం చెప్పాడండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఆత్మలో మెలుకువగలిగి ఉండు వారితో చెప్పిన స్తోత్రం కలుగును గాక స్తోత్ర ఆత్మలో మెలుకోగలిగి ఉండండి రోజుకి ఏదో మొక్కుబడిగ గంట రెండు గంటలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట కాదు గంటలు గంటలు ఎల్లప్పుడూ ప్రార్థనలో మెలుకువగలిగి ఉండండి ప్రార్థన చేయిచు మెలుకువగలి అంటే ఎవరైతే ఇట్లాగూ ప్రార్థన చేస్తారో ఎవరైతే గంటల 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 గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మకాళ్ళ మీద రోధిస్తూ రోధిస్తూ ప్రలాపిస్తూ ఉంటారో వారు ఈ రాబవచ్చిన ఉగ్రత నుంచి తప్పించబడి జరగబోయే వాటన్నిటి నుంచి తప్పించబడి వారు ఎత్తబడి మనుష్య కుమారుడిని ఏసు ఎదుట నిలబోటుకు వారు ఆ ప్రార్థనలోనే గొప్ప శక్తిని పొందుకుంటారు స్తోత్రం కలుగును గాక జాను హైడ్ అనే ఒక మంచి ప్రార్థన పరుడండి ఆయన గురించినటువంటి పుస్తకాన్ని గడిచిన దినాల నుంచి చదివినప్పుడు ఆయన జీవిత చరిత్ర అంతా రాశారు పుస్తకంలో జాన్ హైడ్ గారని ఆయన మంచి ప్రార్థనా పరుడు ఆయన కన్నెలతో గంటలు గంటలు కాదు రోజులు రోజులే మోకాళ్ళ మీద ప్రార్థనలా ఉండిపోతూ ఉండేవారట మోకాళ్ళ ప్రార్థన అట్లాగే ఉండిపోతూ ఉంటే ఆయన మోకాలండి ఒంటి మోకాళ్ళు వలె మారిపోయినాయి అట అంతంత మరి దళసరి యొక్క ఆ యొక్క మచ్చలు ఆ దళసరి కాయలు కాస్తాయి ఆ రెండు మోకాళ్ళకి ఆయన మిషనరీగా మన దేశానికి పంపబడిన తర్వాత పంజాబు ప్రాంతానికి ఆయన వచ్చారు ఆ పంజాబ్ ప్రాంతానికి పంపబడి ఆయన మన దేశంలో ఇండియాలో పంజాబ్ ప్రాంతానికి ఆయన సేవ నిమిత్తం వచ్చిన తర్వాత వెళ్ళారా ఆయనకి అంతగా ఆ పంజాబీ భాష రాదు ఆయన చేసిన పని ఏంటంటే ఒక తోట అంటే ఒక రోడ్డు ఉందండి ఆ రోడ్డు ప్రక్కన ఒక మొక్కలతో ఉన్నటువంటి ఒక తోటలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు ఆయనకి పెద్దగా భాష అంతగా రాదు నేర్చుకోవాలి ఇంకా వచ్చిన ఆరంభ దినాల్లో జరిగిన ఒక సంఘటన ఆయన జీవిత చరిత్రలో రాశారు నేను చదివాను అది మీకు తెలియపరుస్తున్నాను మెడలేరా ఆయన అట్లాగో మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఏదో అట్లా ప్రార్థనలో 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 ఒక రోడ్డు అది ఆ రోడ్డు ప్రక్కన ఒక చిన్న తోటలాగా చిన్న గార్డెన్లో ఉంటే ఆ గార్డెన్లో ఆయన మోకరించి అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక రోజు అయిపోయిందండి అలాగే ప్రార్థనలో ఉన్నాడు ఒక రోజు ఇరవై నాలుగు గంటలు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మూడో రోజు అయిపోయిందండి మూడో రోజు అవుతున్న సాయంకాలపు వేళల్లో ఆయన ప్రార్థన ముగించి ఆమెనని కళ్ళు తెరిచి చూసేపాటికి కొన్ని వందల మంది ఆ గార్డెన్ అంతా కూడా ఆశ్చర్యంగా విడ్డూరంగా ఆ వందల మంది వచ్చి కూర్చుని ఆయన కళా సోతా ఉన్నారట ఎవరైనా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏంటి మూడు రోజులుగా ఏమీ తినకుండా ఏమీ త్రాగకుండా నిద్రపోకుండా ఏం చేస్తానని కొన్ని వందల మంది ఆ యొక్క తోటలో ఆ గార్డెన్లో విచిత్రంగా ఆయన్ని చూస్తూ ఉన్నారట ఆయన ప్రార్థన ముగించి ఆమెనని చెప్పి రెండు మాటలు ఏసఐ చాలా గొప్పవాడు ఏసయ్యే మన పాపముల నిమిత్తము సిలువ యాగం అనుభవించాడు ఆయన యొక్క సిలువయొద్దుకు వచ్చి మన పాపాలు మనం ఒప్పుకుని పశ్చాత్తాపడితే మన పాపమునకు విమోచన దొరుకుతుంది క్షమాపణ లభిస్తుంది అప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళ్తామని ఒక రెండు మూడు మొక్కలు వాళ్ళకి తెలియపరిచి మోకరింపజే ప్రార్థనలు నడిపిస్తుంటే బిడ్డారా సుమారు ఆ తినమందు మూడు వందల మంది రక్షణ పొందారట స్తోత్రం కలుగును గాక పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమి లేవండి మూడు రోజులు ప్రార్థన ఆ ప్రాంతం కోసం ఆ ప్రజల కోసం మూడు రోజులు విజ్ఞాపన కన్నీటి ప్రార్థన విజ్ఞాపన కన్నీటి ప్రార్థన మూడు నిమిషాల వాక్యం దాని స్తోత్రంగా కాబట్టే మూడు వందల మంది పైబడి కుండెలు బాదుకుంటూ తమ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో యేసును తమ సొంత రక్షకునిగా అనేకులు అంగీకరించగలిగారు ఆ సందర్భంలో ఈ రోజు ఏమైపోయింది మూడు గంటల ప్రసంగం అయిపోయింది మూడు నిమిషాల ప్రార్థన అయిపోయింది అర్థమవుతుందండి ప్రసంగాలు ఏమో మూడు గంటలు అయిపోయినాయి ప్రార్థన మూడు నిమిషాలు అయిపోయింది కేరళ ఎలా జరుగుతాయి బిడ్లరా అర్థం చేసుకోండి ప్రార్థన లేకపోతే మన జీవితాలు శూన్యం ప్రార్థన లేకపోతే ఆత్మలు రక్షణ పొందవు ప్రార్థన లేకపోతే దేశం ప్రభుకి సొంతమవదు విజ్ఞాపన చేయాలి యేసు ప్రభు వారు కూడా చేసిన పని ఏంటి ఏసు ప్రభు వారు తను శరీరధారిగా ఉన్న ధనంలో చేసిన పని ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను చూద్దాం లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఆయన ఆయన ప్రతిదినము ప్రతిదినము పగటి యందు పగటి యందు దేవాలయములో బోధించుచు దేవాలయములోకి వెళ్ళి బోధించుచు రాత్రి వేళ పగటి యందు దేవాలయములోకి వెళ్ళి బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపు ప్రార్థనలో కాలము గడుపుచు ఉండనే స్తోత్రంలును గాకా బిడ్లారా ఆయన కొండకు వెళ్ళాడు మరి కొండకు వెళ్ళేం చేసాడు అండి అదే లోకాసు వార్త ఆరో అధ్యాయము లోకాసు వార్త ఆరవ జయము పన్నెండవచనం చూద్దాం పన్నెండవ వచ్చినం చూద్దాం ఆ దినముల ఎందు ఆ దినములు యందు ఆయన ప్రాంతను యేసు ప్రార్థించుట ఎందుకు కొండకు వెళ్ళి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించు దేవుణ్ణి ప్రార్థించుట ఎందు రాత్రులు గడిపాను స్తోత్రం కలుగును కాక అంటే కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు ఒలివెల కొండ మీదకి వెళ్ళి కాలం ఆ రాత్రులు ఏం చేస్తున్నాడంటే రాత్రులు రాత్రులు దేవునికి ప్రార్థించుట యందు కాలము గడుపుతూ ఉన్నాడు స్తోత్రం గలుగును గాక మిట్లరా ఈ రోజున నా ప్రసంగాలు పెరిగిపోయినాయి ప్రార్థన తగ్గిపోయింది గంటల గంటలు ప్రార్థించడం లేదు ఆ రోజున పెట్టినారా జానహెడు భక్తుడు భక్తుడు మూడు దినములు ప్రార్థించాడు మూడు నిమిషాలే వాక్యం చెప్పాడు ఆ మూడు నిమిషాల వాక్యానికి ఆ మూడు రోజుల కన్నీటి పశ్చాత్తాప ప్రార్థనకి అనేక హృదయాలు దర్శించబడి అనేక గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపముతో తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది క్రీస్తును సొంత రక్షకునిగా వందల మంది అంగీకరించారు ఈరోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి సమయాన్ని నువ్వెలా సద్వినియోగపరుచుకుంటున్నావు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు నీకు నువ్వే ప్రశ్నించుకో మా సేవకులు బిడలారా దైవజనులు జపన్య శాస్త్రియ్య గారు రెండు రోజుల క్రితం ఒక ఉన్నతమైన వాడు చెప్పారు కనీసం అయ్యబ్జ్యలో కొన్ని వందల మంది వేల మంది సేవకులు ఉన్నారుగా మీరందరూ కనీసం రోజుకి ఏడు గంటలైనా ప్రార్థన చేయండి స్తోత్రం కలుగును గాక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఏడు గంటలు ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం దాంతో మీరు గడపండి నిశ్చయంగా మే మూడులోపు దేవుడు తన ఘనమైన బలమైన కార్యాలు జరిగిస్తాడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు ఆలోచించిన ఒకసారి ఎన్ని గంటలు ప్రభుత్వం గడుపుతున్నారు ఈ పగల బోధించారట రాత్రి అంతా ప్రార్థన చేశారట రాత్రి అంతా ప్రార్థన చేశారు కొండకు వెళ్ళి ఇంకో విషయం చెప్పనా ఆయన సేవా పరిచర్య దినాల్లో ఆయన పగలు బోధించాడు కదా అన్నారేమో అసలు ఆయన సేవలకు ముప్పై ఆటను వచ్చాడు ఆ ముప్పై ఆట ముందు కూడా ఆయన ఏం చేశారో చూడండి అంటే ఆ ముప్పై సంవత్సరాలు ఆయన ఏం చేశారో చూడండి పెట్టినారా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయము అపోస్తుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం శరీరధారిగా ఉన్న దినాలు ఎన్ని దినాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు ఆఖరి మూడున్నర సంవత్సరాలు దేవుని మహిమ కలిగిన సేవలో సువార్థ పనిలో ఉన్నారు ఇప్పుడు తండ్రి చేస్తున్న పని ఏంటి విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు ప్రభు చేస్తున్న పని ఏంటంటే ఏసు శరీరధారిగా ఉన్న దినములలో అంటే ముప్పై మూడున్నర సంవత్సరాల దినములలో మహారోదనము మహారోదన ఏంటంటే అండి కొంతమంది ఎంత ఎడుత్తు ప్రార్థన చేయాలా బాబు మాకు మాదిరిగా ఉన్న ఏసయ్య ఎడుతు ప్రార్థన చేశాడు మహారోధనతో కన్నీళ్లతో గొప్ప శబ్దముతో ప్రళాపించుచు కన్నీళ్లతో మాకు ముంగుత్తుగా మాకు మాదిరిగా ఉన్న ఏసయ్య కన్నీళ్లతో ప్రార్థించాడు గనక ప్రళాపించి ప్రార్థించాడు గనక రోధించి ప్రార్థించాడు గనక శరీరదారిగా ఉన్న దినవులన్నింటిలోను మహారోధనతోను నన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డారు బిడ్లరా ఆలోచించండి కొంతమంది బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తే బాగా మహారోదనతో ప్రార్థన చేస్తే కన్నీలతో ప్రార్థన చేస్తే ఏంటి మరి అంత కన్నీరుగా చాలా యేసు ప్రభు దగ్గర డీసెంట్గా చెప్పుకోవాలి ఏంటి ఆ అరుపులేంటి ఆ రోదన ఏంటి ఆ కన్నీరేంటి ఆ ప్రార్థన ఏంటి అని విమర్శించే వాళ్ళు ఉన్నారు బాబు నువ్వు మమ్మల్ని విమర్శించద్దు నువ్వు నన్ను విమర్శిస్తున్నావంటే ముందు యేసు ప్రభునే విమర్శిస్తున్నావు నువ్వు ఎందుకంటే యేసుప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏం చేశారండి శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదన మామూలు రోదన కాదు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఏసే కన్నీరు గడిచాడు కాబట్టి నేను కన్నీరు ప్రార్థన చేస్తున్నాను బాబు నాకు మాదిరి ఏసయే మేము ముంగుర్తుగా రోల్ మోడల్గా ఏసు ప్రభుని పట్టుకుని ముందుకు నడిపించబడుతున్నాం మరి కాబట్టి మేమందరం తప్పకుండా ఇలాగే ఈ శరీరముల దినములన్నీ తప్పకుండా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను దేవుని యందు భయభక్తులను కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను బిడ్లారా ఆయన సేవలోకి రాకముందు ముప్పై సంవత్సరాలు కూడా మహారోదనతో కన్నీలతో ప్రార్థన చేశారు సేవలో ఉన్న దినాల్లో పగలంతా స్వార్థను ప్రకటిస్తూ దేవుని రాజ్య మర్మములను ప్రకటిస్తూ పరలోక రాజ్య సంగతులను వివరిస్తూ తరువాత ఆయన మరలా రాత్రులు కొండకి వెళ్ళి రాత్రుళ్ళు రాత్రులు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం మరి ఇప్పుడు పరలోకంలో తండ్రి నుండి ఆయన ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు చూడండి ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఈయన ఈయన క్రీస్తు తన ద్వారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కోసం మాట్లాడుతున్నారు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమణ విజ్ఞాపనము చేయుటకు విజ్ఞాపనము చేయుటకు అంటే తండ్రి కుడి పాశ్వమనందున్న యేసు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారండి విజ్ఞాపన చేయుటకు నిరంతరమును జీవించుచున్నాడు గనుక స్తోత్ర అంటే ఈ భూమి పైన ఎవరైతే ఇహో వాణు మిశ్రమింపని విజ్ఞాపనకర్తలుగా మార్చబడతారో విజ్ఞాపన చేస్తున్న వారిగా మారిపోతారో గంటల గంటలు ప్రార్థిస్తారో గంటల గంటలు విజ్ఞాపన చేస్తారో వారు ఏసు ప్రభు పరలోకములో తండ్రి కుడిపోసమందు ఎలాగైతే విజ్ఞాపన చేస్తున్నారు ఇక్కడ భూమి పైన వారు కూడా విజ్ఞాపన చేస్తున్నారు కనుక ఇప్పుడు మీరు ఏసు శ్యామలో పాళి లెక్క స్తోత్రం కలుగురు గాక ఏసు పరిచర్లో పాళి బాగుస్తున్నట్టు లెక్క శుభ్రంగా మూడు పోటలు తినేసి శుభ్రంగా నిద్రపోయి శుభ్రంగా సోమరుపుత్తనంతో నిద్రమొత్తాత్మతో సుఖభోగాలు అనుభవిస్తూ లోక సౌఖ్యాలను కోరుకుంటూ జీవించినవాడు దేవునికి పాత్రుడు కాడు పనికిరాడు వాడు